Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోర్టు ముట్టికాయలు వేసినా అంతేనా సీఎం గారు? ఓసారి ఇటు చూడండి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థానికంగా ఉండే ఉన్నతాధికారుల అత్యుత్సాహం, అనాలోచిత నిర్ణయాలు, క్రింది స్థాయి సిబ్బంది ముందు వెనక చూసుకోకుండా అమలు చేసే తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే పార్టీ నేతల నుంచి అందే ఫీడ్బ్యాక్తో తప్పును సరిదిద్దే అవకాశం ఉంటుంది. తాజాగా ఏపీలోని వరద ముంపు ప్రాంతానికి చెందిన బాధితుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చివరకు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లంక గ్రామాలు, విజయవాడ పరిసర ప్రాంతాలు తీవ్రమైన ప్రభావానికి గురవుతున్నాయి. దీనికి తోడు ప్రకాశం బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉధృతితో వేలాది కుటుంబాల ఇళ్లు నీళ్లపాలయ్యాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయాలయ్యారు. దీంతో వారికి ఇందిరాగాంధీ స్టేడియంలో తాత్కాలిక పునరావాస శిబిరాలని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నట్లుండి స్టేడియంలోకి వచ్చిన పోలీసులు నిరాశ్రయాలంతా వెంటనే స్టేడియంను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఓవైపు వరద తీవ్రత తగ్గకుండా తాము ఎక్కడికి వెళ్తామని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బాధితులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమకు మరో చోటును చూపిస్తే ఖాళీ చేయడానికి అభ్యంతరం ఏమీ లేదని చెప్పినా పోలీసులు మాత్రం తమకు సంబంధం లేదని, ముందైతే ఇందిరాగాంధీ స్టేడియంను ఖాళీ చేయాలని చెప్పడంతో బాధితులు దిక్కుతోచన పరిస్థితిలో చిక్కుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కృష్ణానదికి వరద పెరుగుతున్న వేళ ఖాళీ చేయమంటే ఎలా అన్నది బాధితుల ప్రశ్న. ఇంతకు వీరిని వెంటనే ఎందుకు ఖాళీ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారనే విషయంలోకి వెళితే ఈ నెల 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఖాళీ చేయాలని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల తర్వాత నిర్వహించే కార్యక్రమం కోసం వందలాది మంది బాధితుల్ని ఖాళీ చేయాలని బలవంతం పెట్టడం మంచిది కాదని, ఇలాంటి చర్యలు ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు తక్షణమే తన వద్దకు సమాచారం అందేలా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది.